డేవిడ్ వార్నర్ పుట్టింది ఆస్ట్రేలియాలోనే అయినా క్రికెటర్గా స్టార్డమ్ సంపాదించింది మాత్రం ఐపీఎల్లోనే. సన్ రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా 2016 సీజన్ గెలిచిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో 7 సీజన్స్లో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా ఉన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన వార్నర్ 14 మ్యాచ్ల్లో 516 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున చాలా మ్యాచ్ల్లో ఒంటరి పోరాటం చేశాడు డేవిడ్ వార్నర్. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో కూడా 58 బంతుల్లో 7 ఫోర్లను 5 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన వార్నర్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నప్పటి నుండే తెలుగు సినిమా హీరోల పాటలకు డ్యాన్సులు చేయడం వార్నర్కి బాగా అలవాటు. ముఖ్యంగా అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ రావడానికి వార్నరే కారణం. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న వార్నర్ క్రికెట్ నుండి తప్పుకున్నాక సినిమాల్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు అభిమానులు. దీనిపై మొదటిసారిగా స్పందించాడు వార్నర్. నేను మహేష్ బాబు అల్లు అర్జున్లతో సినిమాలు చేయాలని అనుకుంటున్నా. ఫీమేల్ లీడ్గా రష్మిక మందన ఉండాలి. ఆమె అల్లుతో కలిసి పనిచేసింది కదా, నేను విలన్గా చేస్తా. ఎందుకంటే నా క్యారెక్టర్కు అదే బాగా సెట్ అవుతుందంటూ బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే ప్రోగ్రామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలోని గంగమ్మ తల్లి గెటప్లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన డేవిడ్ వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రవీంద్ర జడేజాని ఇమిటేట్ చేస్తూ తన బ్యాటును కత్తిలా తిప్పాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న డేవిడ్ వార్నర్ను సినిమాల్లోకి తెచ్చేందుకు అల్లు అర్జున్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ ఇద్దరినీ కలిపే డైరెక్టర్ ఎవరవుతారో చూడాలి.